రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునపటి కన్నా అంటే 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా చాలా గణనీయమైన మెజారిటీలతో గెలుస్తూ వస్తున్న విషయం మనం గమనించాలని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గత ఎన్నికల్లో 1% ఓట్లు సాధిస్తే ఈ బై ఎలక్షన్లో అంతకన్నా మించిన పర్సంటేజ్ ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుంది. దానితో పాటుగా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే తిరుపతి లోక్సభలో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు బల్లి దుర్గా ప్రసాద్ గారు మరణిస్తే ఏప్రిల్ 27వ తారీఖున 2021లో ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలంగా పోటీ చేయాలని నిర్ణయించుకొని అప్పుడు అభ్యర్థి పనబాక లక్ష్మి గారు ఎక్స్ ఎంపీ వారిని అక్కడ నిలబెట్టారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రత్నప్రభు గారిని నుంచోబెట్టారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి విద్యావంతుడు అయినటువంటి గురుమూర్తిని ఎన్నిక చేసి మేము పోటీ పెట్టడం జరిగింది. చాలా హోరీహోరీగా పోటీ జరిగినట్టుగా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కాలికి బలపం కట్టుకొని ఇప్పుడు కరోనా ఉన్నా కూడా మొత్తం తిరిగారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా దూషించాలో అంతగా దూషించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, పోలీసుల్ని బెదిరించారు. ఇది పార్లమెంట్ ఎన్నిక, దీనిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుంటుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఏమి సంబంధం లేదు అనేటువంటి మాటలు మాట్లాడి బెదిరించాలనేటువంటి ప్రయత్నం కూడా చేసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ 2 ఎన్నికల్లో బై ఎలక్షన్లో రాలేదు కానీ ఆ ఎన్నికలకు వచ్చి తిరుపతిలోని మఖాం వేసి రత్నబాబు గారిని గెలిపించాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. రత్నబాబు గారు కూడా చెప్పారు నాకు మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని. తీరా రిజల్ట్స్ చూస్తే చాలా భిన్నంగా, వారు ఊహించని విధంగా, మేము ఊహించిన విధంగా అత్యధికమైనటువంటి మెజారిటీతో సుమారుగా 271592 ఓట్ల మెజారిటీతో తిరుపతిలో గెలుపు సాధించాం. అంటే అంతకు ముందు వచ్చినటువంటి 2019లో బల్లి దుర్గాప్రసాద్ గారికి వచ్చింది ఎంత అంటే 228376 ఓట్లు వస్తే అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గురుమూర్తి గారు సాధించారు. 55.03% 2019లో వస్తే 56.67% 67% మొన్న బై ఎలక్షన్లో రావడం జరిగింది. ఇలా తిరుపతిలో ఘన విజయాన్ని సాధించిన తర్వాత బద్వేలు ఉప ఎన్నికలు వచ్చాయి. బద్వేలు ఉప ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య గారు మరణిస్తే వారి సతీమణి సుధా గారిని మేము అక్కడ పోటీ చేశాం. భారతీయ జనతా పార్టీ మాకు వ్యతిరేకంగా పోటీ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఏదో సాంప్రదాయబద్ధంగా మేము పోటీ పెట్టమని చెప్పినా భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేశారు. వీళ్ళ ఏజెంట్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ ఏజెంట్స్గా బద్వేల్లో నిలబడి అండర్గ్రౌండ్ చేసి కుట్ర చేసినప్పటికీ కూడా చాలా అద్భుతమైన మెజారిటీతో 90533 ఓట్ల మెజారిటీతో సుధగారికి ప్రజలు పట్టం కట్టారు. అంటే 76.25% ఓట్లు అధికార పార్టీకి వచ్చాయి. 2019 ఎన్నికల్లో పోల్చి చూస్తే 15.37% 33% శాతం పెరిగింది. ఈ విధంగా ఓట్ల శాతం 60 ఈ రకమైన మెజారిటీ రావడం అనేది చాలా గొప్ప విషయం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. బీజేపీకి మాత్రం కేవలం 14.27% మాత్రమే ఓట్లు వచ్చి డిపాజిట్ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఒక్కొక్క ఎన్నిక చూస్తుంటే ముఖ్యంగా బై ఎలక్షన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి బై ఎలక్షన్ కానీ లేదా మన బద్వేలు బై ఎలక్షన్ కానీ చూసినా ఉన్న కొంతకి శాతం పెరుగుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఆత్మకూరు, ఇప్పుడు జరిగినటువంటి ఆత్మకూరు ఎన్నికల్లో మరి అద్భుతమైనటువంటి మెజారిటీని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణం అందరికీ తెలుసు.
ఆయన మరణించిన తర్వాత ఆయన సోదరుడైనటువంటి మరి విక్రమ్ రెడ్డిని పోటీలోకి దించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నామినల్గా పోటీ చేయకపోయినా ఎన్ని కుట్రలు కావాలో అన్ని కుట్రలు భారతీయ జనతా పార్టీతో కలిసి చేశారు. క్యాడర్ను మిక్స్ చేసుకున్నారు. ఏదో ఒక విధంగా ఓట్లు తగ్గించాలనో ఓడించాలనో తీవ్రమైన ప్రయత్నం చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అంతకుముందు కేవలం గౌతమ్ రెడ్డి 22,276 ఓట్ల మెజారిటీతో గెలుపొందితో ఇప్పుడు 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గారు విజయాన్ని సాధించడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ఎందుకు చెప్తున్నానంటే ఏదో 2 సంవత్సరాలు ఎన్నికలు జరుగుతున్నాయి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అని డప్పాలు కొడుతున్నటువంటి తెలుగుదేశం కానీ లేదా ఇంకా ఇతర ప్రతిపక్షాలు కానీ గమనించవలసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతున్నటువంటి తరువాత అద్భుతమైనటువంటి ఫలితాలను సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిరాఘాటంగా సాగుతూ ఉన్నాయి. దాన్ని చూసినటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం చేకూర్చే విధంగా ముందుకు వెళుతున్నారు. ప్రతి ఎన్నికకు కూడా ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదంతా గమనించిన తర్వాత తెలుగుదేశం పార్టీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి మీడియా అదేంటంటే TV5 ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లాలని కొన్ని కట్టుకథలు వేసేటటువంటి పరిస్థితిని ఇవాళ మనం రాష్ట్రంలో చూడాలని కూడా మనవి చేస్తున్నాం.